హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ రూప నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఇవాళ నేను మీకు చూపించబోయేది నేను మా ఇంట్లో నేను నాటిన రెండు పూల చెట్లని అయితే చూపించిపోతున్నాను పూల చెట్లే కదా దానిలో స్పెషల్ ఏముంది ఉంది అని అయితే అస్సలు అనుకోవద్దు ఫస్ట్ టైం మన చేతులతో మనం ఒక చెట్టుని నాటి దానికొక పువ్వు అనుకోండి మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం ఆ హ్యాపీనెస్ని నేను ఇవాళ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను వీడియోలో చూపించినట్టుగా ఫస్ట్ వన్ వచ్చేసి ఎల్లో కలర్ రోస్ట్రీ అండ్ సెకండ్ వన్ వచ్చేసి పింక్ కలర్ రోస్ట్రీ పింక్ కలర్ రోస్ట్రీకి ఇంకా పువ్వు అయితే పువ్యలేదు కొంచెం మొగ్గలాగా అయితే వచ్చింది జనరల్గా ఒక చెట్టు బతకాలి అని అంటే ఏవేవో వేయాలి అని చెప్తూ ఉంటారు కదా నేనైతే పెద్దగా ఏం వేయలేదు ఫ్రెండ్స్ నార్మల్గా ఒక కుండీ తీసుకున్నాను ఆ కుండీలో కొంచెం బంక మట్టి కొంచెం ఎర్ర మట్టి కొంచెం ఎరువు ఆ మూడు వేసి బాగా మిక్స్ చేశాను అంటే మళ్ళీ మట్టిలో గడ్డలు గడ్డలుగా ఫామ్ అవ్వకూడదు సో అందుకని బాగా మిక్స్ చేసి పొడి పొడిగా కుండీలో సర్టెన్ లెవెల్ వరకు మట్టిని పోసాను మట్టిని పోసిన తర్వాత చెట్టుని పెట్టి చెట్టుని నాటేశాను నాటిన తర్వాత డైలీ అందులో మార్నింగ్ ఈవినింగ్ ఒక మగ్గు వాటర్ అయితే పోసాను అంటే మళ్ళీ కుండీ కదా కుండీలో వేసేటప్పుడే ఎక్కువ నీళ్ళు పోస్తే చెట్టు చె చెట్టు వాటర్ని పీల్ చేసుకొని చెట్టు చెమ్మగా అయిపోయి బతకదంటారు కదా సో అందుకని ఎక్కువ వాటర్ అయితే పోయకూడదు అదే మనం భూమిలో వేసామనుకోండి ఎండకు ఎండో వానకు తడిచో ఎలాగోలా చెట్టు బతుకుతుంది కుండీలో కాబట్టి ఎక్కువ నీళ్ళు పొయ్యకూడదు అనమాట అండ్ ఇందులో వచ్చేసి కోడిగుడ్డు తొక్కలు ఉంటాయి కదా ఆ కోడిగుడ్డు తొక్కలు మనం వేస్ట్గా పడేయకుండా కొడిగుడ్డు తొక్కలు చెట్టులో వేసుకుంటే మంచిగా బతుకుతుంది అని నేను అక్కడో విన్నాను అందుకే కోడిగుడ్డు తొక్కలు అయితే వేసేసాను ఫ్రెండ్స్ సో చూసేశారు కదా మొత్తానికి నేను వేసిన నేను నాటిన రెండు పూల చెట్లని అయితే మీకు చూపించేశాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్